Hi friends, ఈరోజు సొరపట్టు కూరలాగా నార్మల్ చాపుతో కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకుందాం ఒకసారి చూద్దాం. మామూలు ఫిష్ ఇలా శుభ్రం చేసుకుని పెట్టేసుకోవాలి. ఆవిరి కొడుకు పెట్టుకుందాం. ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇలాంటి దొబ్బు పెట్టుకుందాం. ఇవన్నీ ఒక 10 నిమిషాలు ఆవిరి కొడుకు పెట్టుకుందాం. నార్మల్గా ఉప్పు ఎక్కర్లేదు. మూత పెట్టేసుకుందాం. పిల్లలకు ముళ్ళు తిన్న వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకి ఇష్టపడతారు బాగా. ఇలా 10 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. ఉడికిపోయిన ఫిష్ ముక్కలు ఇప్పుడు చల్లారినాక ముళ్ళులన్నీ తీసేసి పొడి పొడి చేసుకుందాం. ఫిష్ చల్లారేలోపు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. కర్రీకి సరిపడా 5 వేసుకుందాం. ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. పచ్చిమిర్చి పసుపు ఉప్పు 1 స్పూన్ వేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ముళ్ళు తీసేసుకుందాం. ఫిష్ ముక్కలకి ఇలా పైన తోలు ఉంటుంది కదా, తీసేసి చిన్నపిల్లలు ముళ్ళు ఉంటే ఇష్టపడరు కదా, ఇలా చేసుకుంటే బాగా ఇష్టపడతారు. ఇలా అన్ని ముళ్ళులన్నీ వలిచేసుకోవాలి. ఇలా అన్ని ముళ్ళులన్నీ ఇలా నొక్కితే చేప ముక్క ఇలా గట్టిగా పట్టుకుంటే తెలిసిపోయింది మనకు ముళ్ళు ఉందో లేదో అని. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. పచ్చివాసన పోయే దగ్గర ఫ్రై చేసుకుందాం. ఇలా ముందులన్నీ తీసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నప్పుడు ఆనియన్స్ వేసుకొని కొంచెం టైం పట్టిద్ది ముళ్ళులు తీయడానికి. ప్రక్రియ అయితే తొందరగానే అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకుని ఇందాడు కొంచెం వేసుకున్నాము. కారం
రెండు స్పూన్లు వేసుకుందాం. ధనియాల పొడి, గరం మసాలా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఒక ఐదు నిమిషాలు నింపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకుందాం. సొరపొట్టు కూర రెడీ అయింది. మామూలు చాపుతో చేసాం కదా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.